ఏమిటి హార్లిక్స్ అడబెట్టం. 10 నిమిషాల తర్వాత పళ్ళరసం తీసుకురా. రాత్రి భోజనంలోకి చికెన్ పకోడా చేసావా? ఒళ్ళంతా జిడ్డుగా ఉందో. స్నానానికి కొబ్బరి నీళ్ళు పెట్టు. కొబ్బరి నీళ్ళ నా కర్మ. ఎందుకే ఏడుస్తావు? ఎందుకా? మిమ్మల్ని కట్టుకున్నందుకు. శివాజీని చెక్కుతానని, వారం రోజులు ఇస్తానని, శివాజీకి 10,000, గుర్రానికి 10,000, అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అప్పులకు 10,000, అడ్డమైన తిండికి 10,000 అయిపోయాయి. తెల్లారితే వాళ్ళు వస్తారు. శిల్పం లేదు, గిల్పం లేదు, ఏం చేస్తారండి? వెర్రిదానా? 10 ఏళ్ల క్రితం కుర్రదానా? నాయనా ఉలి, నేనెవరినిరా? మర శిల్పివి నాన్న. సుత్తితో కొట్టానంటే స్పృహ పడిపోతా వెధవా. అమర శిల్పినిరా? అమర శిల్పిని. వారం రోజుల నుంచి సమాధిలో ఉన్నాను. తెల్లారే సరికల్లా గుర్రాన్నో శివాజీనో చెక్కవతలు వారేస్తాను. మీరు చెక్కుతారో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని చెక్కుతారో, నా మాంగళ్య భాగ్యం ఎలా ఉందో. ఈ మాంగళ్యానికేమే, నైలాన్ తళ్ళ గట్టిగా ఉంది. ఒక మినిస్టర్ గారు వచ్చేస్తున్నారు. మహాశిల్పి గారు నారా అమ్మా. శిల్పుల కోసం చిత్తూరు వెళ్ళారు. మీరెవరు? లడ్డు వెంకటప్ప గారి. మీరు నక్క నారాయణరావు గారు. శివాజీ విగ్రహానికి ఆర్డర్ ఇచ్చాము, చెక్కారా? ఓ, సిద్ధంగా ఉంది. అదిగో. సాక్షాత్తు శివాజీని చూస్తున్నట్టున్నాయా నక్క? కానీ వెంకటప్పయ్య, ముక్కు కొంచెం పొట్టిగా ఉన్నట్లేదు. మనం సర్దుకుందాంలేవయ్యా. సరే అమ్మా. మరి గుర్రం ఎక్కడా? గుగ్గిళ్ళకు వెళ్ళి. తప్పు బాబు. చూడండి, గుర్రాన్ని వారు వచ్చిన తర్వాత చెక్కుతా అన్నారు. మీరు ప్రతిష్ట వచ్చే వారం పెట్టుకోవచ్చుగా. అమ్మో, అప్రతిష్ట పాలైపోతాం. బాలాజీ పార్క్ లో బ్రహ్మాజీ గారి చేత ఈ శివాజీ విగ్రహాన్ని ఈ రోజే ప్రతిష్ఠించాలి. ఏమయ్యా? సర్లేండి, గుర్రం లేకపోయినా పర్వాలేదు. అసలు గుర్రం మీద ఈ శిల్పాన్ని పెట్టి పని పూర్చేసేస్తాం. మా బాగా చెప్పావయ్యా. రేపు శిల్పి గారు వచ్చి గుర్రం చెక్కిన తర్వాత అసలు గుర్రాన్ని తోలేసి రాతి గుర్రాన్ని శివాజీ కింద పెట్టేద్దాం. ఇదిగోరమ్మా, మిగిలిన 10,000 రూపాయలు. ఏదర్రా కొబ్బరికాయ, విగ్రహానికి దృష్టి తీసి పాదాల మీద కొడదాం. నువ్వు కూడా కొట్టవయ్యానక్క. వద్దండి, శిల చుట్టిపోతుంది, ప్రతిష్ట ఆగిపోతుంది. అప్రతిష్ట పాలైపోతాం. నేల మీద కొడతాను. శివాజీ మహారాజ్కి. శివాజీ మహారాజ్కి. శివాజీ మహారాజ్కి. ఓహో, ఏమి టీవీ, ఏమి కళ. ఆ శిల్పం ముందు ఏనుగు లాంటి బతికున్న ఈ గుర్రం పీనుగులా ఉంది. రండి బ్రహ్మాజీ గారు, రండి. వస్తున్నాం. శివాజీ విగ్రహానికి పూలమాల వేయండి. శివాజీ మహారాజ్కి. శివాజీ మహారాజ్కి. శివాజీ మహారాజ్కి. సోదర సోదరీమణులారా, ఈ ఊళ్ళో ఈ విగ్రహం ప్రతిష్ఠించినందుకు, ఈ ఊరి పరువుకు మీరు నన్ను పిలిచినందుకు, నేను వచ్చినందుకు, మీరు దండేసి గౌరవించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంత మహత్తరమైన శిల్పాన్ని చెక్కిన మహాశిల్పి మన మధ్య లేనందుకు నేనెంతో దుఃఖిస్తున్నాను, విచారిస్తున్నాను, నిజంగా చెప్పాలంటే రోధిస్తున్నాను. ఆ శిల్పికి బహుకరిద్దామని ఎంతో ఆశతో 10,000 రూపాయలు చెక్కు తెచ్చాను. వారు లేకపోవడం వల్ల విచారిస్తూ ఆ చెక్కుని మళ్ళీ జేబులో పెట్టుకుంటున్నాను. సోదరులారా, ఇంట్లో ఇవ్వచ్చుగా. ఈ మహాశిల్పాన్ని పొగడటానికి నాకు మాటలు చాలడం లేదు. కవిత్వం అలలు అలలుగా పొంగి వస్తున్నది. చెప్పండి. ఆ గుర్రం చెవిలో వెలుగుతున్నది అగరు బత్తి, ఆ చేతిలో ఉన్నది ఎత్తిన కత్తి, ఆ నెత్తి టోపీకి వేలాడుతున్నది పూసల గుత్తి. ఎవరాపగలరు నా కవితా శక్తి? ఓరు మీరా సుత్తి. ఎవరన్నారు నన్ను సుత్తని? నేను.